మాచర్ల పట్టణంలో పెన్షర్స్ అసోసియేషన్ హాల్లో ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ మరియు చైతన్య స్రవంతి సామాజిక విజ్ఞాన వేదిక మాచర్ల జాన్ ఆధ్వర్యంలో కరెన్సీ నోట్ల రద్దు పరిణామాలు ప్రభావాలు అనే అంశంపై చర్చా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, భారతదేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకున్న నోట్ల రద్దు నిర్ణయం వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, రోజూ బ్యాంకుల ముందు సామాన్య ప్రజలు మాత్రమే కనిపిస్తున్నారే తప్ప ఒక్క ప్రజాప్రతినిధి క్యూలో నిలబడటం లేదని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాచర్ల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ రామచంద్రారెడ్డి, బసవలింగారావు, చుండూరి వెంకటేశ్వర్లు, గాది రామకృష్ణ, అబ్రహం లింకన్, సత్యనారాయణ, నరసింహారెడ్డి, జట్టిపాలెం వెంకటేష్, మాచర్ల దానియేలు, వ్యాపార సంస్థల వర్గాల వారు తదితరులు పాల్గొన్నారు. ఉద్యమించాల్సిందిగా నా మనవి. ఎందుకంటే మీ అందరికి కూడా మేము కూడా కలిసి వస్తాం, మీ అందరికి కష్టాలు కానీ ప్రతి ఒక్క వృద్ధులు కూడా రోజు నేను మా బైకీ దగ్గరే మా ఆఫీసు అక్కడ చూస్తా ఉంటే వాళ్ళ ఫ్రెండ్స్ అలివి కానీ ఎవరో మిత్రుడు వాళ్ళకు వాటర్ కూడా సప్లై చేశారు. అలాంటి అవకాశం మళ్ళీ రాకూడదు అని సభాముఖంగా కోరుకుంటూ అయితే వ్యాపారస్తులు పడుతున్నటువంటి బాధల్ని చందు రెడ్డి అసలు గారు చెప్పారు. ఇవి రెండు సెక్షన్లే కాదు, ఇంకా సార్ సమాజంలో చాలా రకాలైనటువంటి సెక్షన్స్ ఉన్నాయి. ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, సామాన్య ప్రజానికంతో పాటు డాక్టర్స్ ఉన్నారు. మనకి దగ్గరలో డాక్టర్స్ రామచంద్రారెడ్డి గారు ఎంతో కొంత పేద ప్రజానీకానికి కాస్త కొంత ఆసరాగా ఉన్నటువంటి అతి తక్కువ ఫీజుతోటి వైద్యం అందుతాం. అయితే ఇంకా పెద్ద పెద్ద జబ్బులకు సంబంధించి సరైనటువంటి వస్తువులు లేకపోయినా కానీ కనీసమైనటువంటి వస్తువులు ఉండి ప్రాణానికి హాని లేనటువంటి విధంగా మనకు ఎంతో ముందైనటువంటి రకరకాల పరిస్థితుల గురించి ఆయన్ని ప్రసంగించాల్సిన కోరుతున్నాను. ఏ వర్గాలకి కూడా ఉపయోగం లేదని మేము అనుకుంటున్నాం, ఎక్కువ మంది అనుకుంటాను నేను అనుకుంటున్నాను. ఇప్పుడు ఉపాధ్యాయులు ఉన్నారు, ఇక్కడ డాక్టర్లు ఉంటారు, చిన్న అప్పులు చేసేవాళ్ళు ఉంటారు, రోజువారి కార్మికులు ఉంటారు, అడ్మినిస్ట్రేషన్ ఉంటారు, అందరూ కూడా అందరూ అదే రకమైన తిన్నారని అనుకుంటున్నాను. దాంతోపాటు మోదీ గారు అసలు మెయిన్ ఏదో కొద్ది మంది కార్పొరేట్ వాళ్ళ కోసం, అది అందరూ కూడా కాదు, కొద్ది మంది డిజిటల్ తగ్గిపెట్టి వాళ్ళ కోసం చేసిన చేసిన ఒక నిశ్చార్జ తిరిగి మేము అనుకుంటున్నాం. కార్పొరేట్ కూడా వాళ్ళకి సొత్తు లేని వాళ్ళు, వాళ్ళ దగ్గర సంబంధికులు, వాళ్ళ కోసం వాళ్ళు చేసిన చట్టాలు చర్య పడింది. దీని పరిసరం దాదాపు రాబోయే కాలంలో రాబోయే నెలలో కూడా సమాజం మీద వృద్ధి మీద దావడం ఉంటుంది. దాని మధ్య మన మనమంతగా చెప్పారు రాష్ట్రంలో అభివృద్ధి కూడా దాదాపు 1920 ఉండేది, ఇప్పుడు 2 పడిపోయింది. దాంతో పాటు స్టార్ట్ చేసినప్పుడు మన మోదీ గారు చెప్పింది నల్లధనం నల్లధనం అన్నారు. నల్లధనం బయటకు వస్తుంది అన్నారు చెప్పలేదు ఆయన కూడా, ఆయన తయారు చెప్పలే మానేశాడు. ఏదో ప్లాస్టిక్ కార్డులు, ప్లాస్టిక్ పని, ప్లాస్టిక్ పని మొదలు పెట్టాడు. ఆయన చెప్పిన మాటను ఆయనే ముందుకెళ్ళ పోతున్నాడు, దాన్ని పూర్తి నిర్వహించలేకపోతుందని అర్థం అర్థమవుతుంది. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రి గారి స్వార్థపూర్తి ప్రధానికి అవసరాలను ఆలోచించాలి. ముఖ్యంగా మన భారత ప్రజలు అన్ని రకాల ప్రజలు ఖచ్చితంగా లేరని, రాబోయే రోజుల్లో ఈ పెద్ద ఉద్యమంగా రావడం దాదాపు ఇప్పుడు కనబడుతుంది. కాబట్టి ఇలాంటి ప్రధానమంత్రిని మనం రాజీనామా చేయించాలని గట్టిగా ప్రయత్నించాలని, అన్ని పక్షాలు అన్ని విపక్షాలు కూడగట్టుకుని ముందుకెళ్తే అది సాధ్యమే. ఎందుకంటే మోదీ రాజీనామా చేయాలి, స్టార్ట్ చేసి నరేంద్ర మోదీ స్టార్ట్ చేసి నరేంద్ర మోదీ. బీజేపీ గవర్నమెంట్లో ప్రధానమంత్రిగా ఉన్న మోడీ డిమానిటైజేషన్ పేరు ఒంటి నిండా స్పర్ధ కూసుకున్నాడు. ఆ స్పర్ధని కడగడానికి ఒక కమిటీని వేశాడు, ఆ కడిగే బాధ్యతని చంద్రబాబు గారికి చెప్పాడు. వాస్తవం అది ఇప్పుడు ఏమవుతుందంటే గవర్నమెంట్ సపోర్ట్గా కాస్త కోస్తో ఈ డిమానిటైజేషన్ సపోర్ట్ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీలో కూడా
వ్యతిరేకులు ఉన్నారనే విషయం ఇప్పుడు మనకు అర్థమవుతాం. ఈ స్టేట్లో మొదలుపెట్టి సెంట్రల్ యూనివర్సిటీ హైదరాబాద్ వరకు విద్యార్థులు రెండు వర్గాలు విడగొట్టడం జరిగింది. ఒకటి బీజేపీ అనుకూల వర్గం, రెండు బీజేపీ వ్యతిరేక వర్గం. ఈ బీజేపీ వ్యతిరేక వర్గంలో కమ్యూనిస్టు సిద్ధాంత పరంగా ఉన్నటువంటి ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయో, విద్యార్థి సంఘాలు ఏవైతే, అవన్నీ కూడా బీజేపీ వ్యతిరేక వర్గంలో ఉంటాయి. బీజేపీకి అనుకూలంగా ఉన్నటువంటి వర్గాల్లో ఏబీపీ లాంటి సంస్థల యొక్క బలాన్ని పెంచుకోవడం మొదలు పెట్టింది. అక్కడి నుంచి మొదలు పెడితే విద్యారంగం దగ్గరకు వచ్చేటప్పటికీ విద్యారంగంలో గతంలో ఎన్నడూ లేనటువంటి కొత్త కొత్త విధానాలను ప్రవేశపెట్టడం జరిగింది. మనం 1990లో నాన్ డిటెన్సివ్ సిస్టమ్ తీసుకొచ్చాం. అంటే గవర్నమెంట్ పిల్లలు కూలి పనులకు వెళ్ళి బడి మానేయకుండా ఉండటం కోసం 1వ తరగతి నుంచి 10వ తరగతి అంటే 9వ తరగతి వరకు ఎక్కడ వాళ్ళు బడి ఆపకుండా ఉంటే బాగుంటుంది అని ఒక లిబరల్ పద్ధతిని మొదలు పెట్టడం జరిగింది. కానీ బీజేపీ గవర్నమెంట్ వచ్చి ఇప్పుడు నూతన విద్యా విధానం తయారు చేసి వచ్చే సంవత్సరం స్టార్ట్ చేయబోతుంది. 5వ తరగతి వరకు మాత్రమే ఉచిత విద్య, 5వ తరగతి వరకు మాత్రమే నాన్ డిటెన్షన్ అంటే ఎక్కడ తప్పకుండా వాళ్ళని నెట్టేయచ్చు. కానీ 5వ తరగతి తర్వాత ఇప్పుడు తప్పకుండా స్కూల్కి వచ్చి తప్పకుండా పాస్ కావాలి అని చెప్పేసి ఇప్పుడున్న సామాజిక పరిస్థితుల్లో పిల్లలు తప్పకుండా స్కూల్కి వచ్చి చదువుకోండి.